ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో వారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శ్రీను మాట్లాడుతూ, నమ్ముకున్న కొడంగల్ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ కొడంగల్ నియోజకవర్గం విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు సాయి కుమార్, భీమరావు, కొండ శ్రీనివాస్చారి, బాలచందర్, సందీప్ నాయక్, భానుచందర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఏదైతే తన మాట ప్రకారం అవకాశం ఇచ్చినందుకు కొడంగల్ రుణం తీర్చుకుంటానని చెప్పడంతోనే తన యొక్క మొట్టమొదటి కార్యక్రమాన్ని కోస్గి పట్టణంలో ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటిసారి కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసినందుకు ఉస్మానియా విద్యార్థి జేఎస్ తరఫున 50 మంది కొడంగల్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, 69 జీవో కావచ్చు, అదే విధంగా రైల్వే నిర్మాణం కావచ్చు, వికారాబాద్ 2 మరియు ఏదైతే కృష్ణా రైల్వే నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజల్ని ఈరోజు ఆదుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు కోస్గి పట్టణంలో ఆయన మొన్నటికి మొన్న జీవో ఏర్పాటు చేసి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు కొడంగల్ ప్రజల తరఫున, ఉస్మానియా విద్యార్థుల తరఫున పాదాభివందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇట్లా ఖచ్చితంగా కొడంగల్ ప్రజలు మీకు అండగా ఉంటారు, మీరు కొడంగల్ని గుండెలో పెట్టుకుని అభివృద్ధి చేయాలని రేవంత్ అన్న నాయకత్వంలో నిరంతరం ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండమంటూ మరొకసారి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణాన్ని ఈరోజు ఇమీడియట్ గా తీసుకున్నందుకు 2024-25 అకాడమిక్లోనే ఈ యొక్క తరగతులు ప్రారంభించేటట్లు చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాదాభివందనలు తెలియజేసుకుంటూ, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, ధన్యవాదాలు ప్రభుత్వానికి, ధన్యవాదాలు ప్రభుత్వానికి, వర్దిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్దిలాలి తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, వర్దిలాలి తిరుపతి రెడ్డి గారి నాయకత్వం.